నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. అంతరిక్ష, బ్యాంకింగ్, పశు సంవర్ధక రంగంలో సంస్కరణలకు తెరలేపిన కేంద్రం. ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులను తెచ్చే ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర నిర్ణయం. పశు సంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 15,000 కోట్ల నిధి ఏర్పాటు. రేపటి నుంచి హరితహారం ఆరో విడత కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో త్వరలో ఇన్పేషెంట్స్ ప్రారంభిస్తామన్న మంత్రి ఈటెల రాజేందర్. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడి. పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల. పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామన్న మంత్రి కేటీఆర్. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం అంతరిక్ష, బ్యాంకింగ్, పశు సంవర్ధక రంగంలో చారిత్రాత్మక సంస్కరణను ప్రకటించింది. ముద్రా యోజన కింద 2% వడ్డీ రాయితీ పథకానికి ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ ఎయిర్పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఓబీసీ కులాల్లో ఉపవర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగంలోని 340 అధికరణ కింద ఏర్పాటు చేసిన కమిషన్ కాలం 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సహకార బ్యాంకుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని సహకార బ్యాంకులను జాతీయ రిజర్వ్ బ్యాంకుల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 1482 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు ఇక ఆర్బీఐ ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. ఈ నిర్ణయంతో 8.6 కోట్ల మంది డిపాజిటర్ల సొమ్ముకు భద్రత ఉంటుందన్నారు. अर्बन कोऑपरेटिव बैंक है और 58 है मल्टी स्टेट कोऑपरेटिव बैंक्स. आज इनके बारे में एक अध्यादेश पारित किया है. अब वो राष्ट्रपति के पास आएगा कि ये सारी बैंक 1540 है, ये तुरंत प्रभाव से आरबीआई के सुपरविजन पावर में आ जाएंगे. आरबीआई की जो सुपरवाइजिंग की तरीका है शेड्यूल बैंक के लिए भी वही इन कोऑपरेटिव बैंकों पर लागू होगा. मुद्रा लोन्स आपको पता है लगभग 18 से 20 करोड़ लोगों को मिले. ये सबसे बड़ा स्मॉल लोन प्रोग्राम्स है, एक तरह से दुनिया का सबसे बड़ा स्मॉल बैंक लोन का प्रोग्राम है. इसके अंतर्गत एकदम ही छोटा जिसका 50,000 तक का लोन होता है, ऋण होता है, उसको शिशु लोन स्कीम कहते हैं. और इस ऐसे 9,37,00,000 लोगों को लोन मिला है. इन लाभार्थियों को अब ब्याज में 2% की छूट मिलेगी. कुशीनगर बुद्धिस्ट सर्कल का एक तरह से मध्य बिंदु है, लेकिन वहां अंतर्राष्ट्रीय स्तर का एयरपोर्ट नहीं था. अब वो कुशीनगर में अंतर्राष्ट्रीय एयरपोर्ट हो रहा है, हवाई अड्डा हो रहा है, जिसमें 3 किलोमीटर की एयर स्ट्रिप बन चुकी है. अब कोई भी एयरबस जैसा बड़ा जहाज भी उतर सकता है. और मुझे विश्वास है जैसे अंतर्राष्ट्रीय यातायात शुरू होगी यहां भी विमान आने लगेंगे और यहां से बुद्धि सर्कल सर्किट को जाने वालों को बहुत सुविधा होगी. దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచే నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం యొక్క సమర్థవంతమైన సామాజిక ఆర్థిక వినియోగం కోసం ప్రభుత్వం భారత జాతీయ అంతరిక్ష ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర అణు, ఇంధన మరియు అంతరిక్ష మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇండియా లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా మయన్మార్లోని 2 గ్యాస్ బ్లాక్ల పరిశోధన, అభివృద్ధి కోసం ఓఎన్జీసీ 990 కోట్ల రూపాయలు పెట్టనున్నట్లు చెప్పారు.
పశు సంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయల నిధిని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వీటికి సంబంధించిన సంస్థలను ప్రారంభించడానికి 90% వరకు రుణాలను బ్యాంకులు అందజేస్తాయి. అన్ని రుణాలపై ప్రభుత్వం 3% వడ్డీ ఉపసంహరణను పొడిగించింది. దేశంలోని 35 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. पैकेज की घोषणा की थी. उस समय हमारे डिपार्टमेंट को एनिमल हस्बेंड्री एंड फिशरी डेयरी 53,000 करोड़ का हमको दिया था. उसका ये आज 15,000 करोड़ का स्पेशली ये इंफ्रास्ट्रक्चर का फंड है. और आपको बता करके मुझे खुशी होगी कि देश में पहली बार हम प्राइवेट एंटरप्रेन्योर को इसमें ला रहे हैं और 3% इंटरेस्ट सबमिशन हम दे रहे हैं. और एक तरह से कहें कि इस स्कीम में केवल 10% लाभार्थी को एंटरप्रेन्योर को अपना पूंजी लगेगा, 90% बैंक से फाइनेंस होगा. और ये जरूरत इसलिए पड़ा, अभी आपने देखा होगा भारत में एनिमल हस्बेंड्री डिपार्टमेंट जो 53 करोड़ लगभग हमारी संख्या है टोटल लाइव स्टॉक का, इसका ग्रोथ 8.5% के दर से है. और दूध का भी प्रोडक्शन 6.5% की दर से है. जब हम 2014 में आए थे उस समय केवल 1,200 लाख लीटर हम प्रोसेस कर रहे थे मिल्क यूनियन प्राइवेट सब मिलाकर के. గత 6 ఏళ్లలో పాస్పోర్ట్ డెలివరీ సేవల్లో పూర్తి పరివర్తన జరిగిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. పాస్పోర్ట్ సేవా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవా నిబంధనలను సరళీకృతం చేయడానికి తమ మంత్రిత్వ శాఖ గణనీయమైన కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం మరియు డిజిటలైజేషన్ వాడకాన్ని పెంచడంపై దృష్టి కేంద్రీకరించామని, చిప్ ఎనేబుల్డ్ ఈ పాస్పోర్ట్లని పని ప్రస్తుతం జరుగుతోందన్నారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన 75వ విజయోత్సవ పరేడ్లో భారత్కు చెందిన త్రివిధ దళాల సైనికుల బృందం కవాతు నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయానికి ప్రతీకగా రష్యా ప్రతి ఏటా విజయోత్సవ పరేడ్ను జరుపుతుంది. ఆ విజయానికి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది విజయోత్సవ పరేడ్ను గ్రాండ్గా నిర్వహించింది. భారత్ తరపున కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రతిష్టాత్మక పరేడ్కు హాజరయ్యారు. భారత్కు చెందిన త్రివిధ దళాల సైనికుల బృందం ఈ పరేడ్లో పాల్గొనడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా తన పర్యటన దోహదపడుతుందన్నారు. The Indian participation in the Victory Day Parade is a mark of tribute to the great sacrifices made by Russia and other nations in the Second World War, in which Indian soldiers also participated and made the supreme sacrifice. And on this occasion, Defence Minister Rajnath Singh said that it was a proud moment for him to watch the Indian contingent march in the grand Victory Day Parade on Red Square in Moscow. Second World War ki 75th anniversary ki avsar par रेड स्क्वायर में जो कार्यक्रम आयोजित किया गया वह कार्यक्रम बहुत ही भव्य था. और उसमें भारत की कंटिजेंट के परफॉर्मेंस को देखकर मुझे बेहद खुशी हुई. मैं इस अवसर पर सभी को अपनी तरफ से हार्दिक शुभकामनाएं देता हूँ. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దవాఖానాను అత్యాధునిక సౌకర్యాలతో యుద్ధ ప్రాతిపదికన గచ్చిబౌలిలో ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ టిమ్స్లో 1,000 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, ఇప్పటికే ఓపీ విభాగం నడుస్తున్నదని తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 15,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 465 మంది మరణించారు. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 456,183కు చేరుకుంది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా 14,467 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ బారిన పడిన వారిలో 258,685 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 183,022 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ 19 వైరస్ నివారణలో ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య సహకారం కొరవడినట్లు కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఒంటరి పోరాటం వల్ల వైరస్ నియంత్రించలేమని ఈ విషయాన్ని అన్ని దేశాలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆరో విడత హరితహారం రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర శ్రీకారం చుడతారు. స్థానిక అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటి హరితహారం ఆరో విడతను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హర్షి పర్యవేక్షిస్తారు. అధికారులకు వీళ్లు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏటా వర్షాలు ప్రారంభమైన వెంటనే హరితహార కార్యక్రమం చేపడుతోంది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఉద్యమంలా చేపడుతున్నారు. ఆరో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటుతారు. ఇందులో 85% వరకు బతికేలా అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 2.5 కోట్లు, మిగతా పట్టణాల్లో 5 కోట్ల మొక్కలను నాటుతారు. ఆరో విడత హరితహారంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు భాగస్వామ్యం పెంచేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అంతా సిద్ధం చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ రావు తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలో విజయ నర్సరీని ఆయన సందర్శించారు. 29 నర్సరీల్లో 50 లక్షల మొక్కలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి వార్డులో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా మొక్కలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కె తారక రామారావు విడుదల చేశారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా పురపాలక శాఖ తరపున చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మంత్రి కేటీఆర్ వివరించారు. పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్దమైన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని, నూతన పురపాలక చట్టం ద్వారా పట్టణాలను మార్చాలన్న లక్ష్యంతో వెళ్తున్నట్లు తెలిపారు. పట్టణాల్లో ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి సారించామన్నారు. కొండపోచమ్మ జలాశయం వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. దీంతో గజ్వేల్, ఆలేరు మండలాలకు కాళేశ్వరం తొలి ఫలాలు అందనున్నాయి. మొదట చింతకుండ బంజరకుండ చెరువుల్లోకి గోదావరి జలాలు చేరనున్నాయి. కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా 521 చెరువులు, కుంటలను నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా తొలి విడతగా 37 చెరువులు, కుంటలను నింపేందుకు నీళ్లను వదిలారు. జగదేవ్పూర్ మండలంలోని 28 చెరువులు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని 9 చెరువులను గోదావరి జలాలతో నింపుతారు. ఈ చెరువుల కింద సుమారు 60,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నిజామాబాద్ నగరం నుంచి ప్రతిరోజు తిరుపతికి ట్రయల్ రన్ రూపంలో నడుస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్కు ఆదరణ కరువైంది. కరోనా వైరస్ భయంతో రైలు ప్రయాణికులు జంకుతుండటంతో రాయలసీమ ఎక్స్ప్రెస్ వెలవెలబోతుంది. నిజామాబాద్ స్టేషన్కు 500 రిజర్వేషన్ల కోటా ఉంటే ప్రస్తుతం 50 మంది కూడా ప్రయాణించడం లేదని అధికారులు తెలిపారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయాణికులు రావడం లేదని స్టేషన్ సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు.
ఇప్పుడు బాగా ఖాళీ. ఇది లిమిట్ ఏంటంటే 1540 సీట్లు మాత్రమే అవుతుంది. ఇంతకుముందు జనరల్ దాదాపు 200 మంది 300 మంది అవుతుండే. అటువంటిది ఇప్పుడు ఏంటంటే మొత్తం తీసేసింది అది. రిజర్వేషన్ కోచు ఎన్ని సీట్లు ఉండాలో అంతమంది వెళ్తున్నారు. ఇప్పుడు దాదాపు అంటే అప్పుడు నేను ఆన్లైన్లో చూసిన 151 సీట్లు ఖాళీ ఉందని చెప్పన్నారు. కరోనా ఎఫెక్ట్ భయపడుతున్నారు. శానిటైజ్ చేయమంటారు, అక్కడ చెక్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అదే ఇప్పుడే స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది. జనాలు చాలా తక్కువ ఉన్నారు. జనాలు మొత్తం తక్కువ ఉన్నారు. రిజర్వేషన్ కూడా చాలా ఇప్పటికి కూడా దొరుకుతున్నాయి. నేను 2 డేస్ ముందే చేయించుకున్నాను రిజర్వేషన్. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. అంతరిక్ష, బ్యాంకింగ్, పశుసంవర్ధక రంగంలో సంస్కరణలకు తెరలేపిన కేంద్రం ఆర్బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులను తెచ్చే ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం. అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర నిర్ణయం. పశుసంవర్ధక రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 15,000 కోట్ల నిధి ఏర్పాటు. రేపటి నుంచి హరితహారం 6వ విడత కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో త్వరలో ఇన్పేషెంట్స్ ప్రారంభిస్తామన్న మంత్రి ఈటెల రాజేందర్. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడి. పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల. పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామన్న మంత్రి కేటీఆర్.